దళారీల బారిన పడకుండా రైతులు తాము పండించిన పంటను స్వయంగా విక్రయించేందుకు రైతు బజార్లు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలో 8 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు బజార్ను ఆమె సోమవారం ప్రారంభించారు. అనంతరం వేగేశ్వరంలో 76.75 లక్షల రూపాయలతో నిర్మించే గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్, రైతు భరోసా కేంద్ర భవనాలను శంకుస్థాపన చేశారు. పలువురు అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నాణ్యమైన 9 గంటల ఉచిత కరెంట్ను పొంది వ్యవసాయం చేస్తే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అంతటితో సరిపోదు అన్నట్టుగా మరి రైతులందరూ, పండకాలు చిన్నగారు రైతులందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వమే బోర్లు వేయించే కార్యక్రమాన్ని జలకళ ఈ మధ్యనే ప్రారంభించడం కూడా జరిగింది. ఈ విధంగా రైతులందరికీ కూడా అడుగడుగున అండగా ఉంటూ వ్యవసాయం పండుగ చేసుకునే విధంగా రైతు బాంధవుడుగా ఈ రోజున మన జగన్ అన్న మీ అందరికీ పండుగ ఉంటున్నారు. సో మీరందరూ కూడా చాలా హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ మరి పండించిన పంటను తీసుకొచ్చి కూడా మీరే స్వయంగా అమ్మితే మీకు తప్పకుండా మంచి లాభాలు వస్తాయి.